హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం రేపటి నుంచి బ్యాంకులకు కొన్ని తేదీల్లో మాత్రం సెలవు అయితే రాబోతున్నాయి అయితే ఎవరైతే బ్యాంక్ సేవలు వినియోగించుకుంటున్నారో రేపటి నుంచి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఏ రోజు సెలవు వస్తుందనే విషయం మీకు తెలిసినట్లయితే ఆ రోజు మీరు కేటాయించవలసిన అవసరం లేదు బ్యాంక్ ఎందుకంటే ముందు తెలిసిపోతుంది కాబట్టి సెలవు తేదీలు అయితే చెప్తాను ఈ వీడియోలో సో దయచేసి వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఆలోచన చేయకుండా బ్యాంకులు ఏ రోజులో తెలుస్తారో రేపటి నుంచి అయితే చూద్దాం అయితే జూలై నెలలో మనకు బ్యాంకుల సెలవు వివరాలన్నీ ఈ విధంగా ఉన్నాయి ఇరవై నాలుగు సారీ జూలై నాలుగు ఆదివారం పడుతుంది జూలై పదిన రెండో శనివారం పడుతుంది జూలై పదకొండున మళ్ళీ ఆదివారం పడుతుంది అలాగే జూలై పద్దెనిమిదిన కూడా ఆదివారం పడుతుంది జూలై ఇరవై నాలుగు నాలుగున మనకైతే నాలుగో శనివారం పడుతుంది అనమాట అంటే జూలై నాలుగుని సెలవు పదో తరగతి సెలవు పదకొండు సెలవు పద్దెనిమిది సెలవు నాలుగుతో ఇరవై నాలుగు సెలవు అలాగే ఇంకా చూసినట్లయితే జూలై ఇరవై ఐదున కూడా ఆదివారం పడుతుంది జూలై పన్నెండున కాంగ్రు రథయాత్ర పడుతుంది జూలై పదమూడున భాను జయంతి పడుతుంది అలాగే జూలై పద్నాలుగున కూడా దృక్ప చేసి సందర్భంగా సెలవు వచ్చే అవకాశం అవుతుంది జూలై పదహారున కూడా హరేలా సందర్భంగా మనకు సెలవు అయితే వచ్చే అవకాశం అవుతుంది జూలై పదిహేనున యూరేటి సింగ్ డే కుర్చీ కర్చి పూజ కూడా ఉంటుంది జూలై పంతొమ్మిదిన చేసి ఉంటుంది జూలై ఇరవైన బక్రీద్ కారణంగా సెలవు అయితే ఇవ్వబోతున్నారు జూలై ఇరవై ఒకటిన బక్రీద్ అంటే ఈద్ హుల్హు జా ఈద్ హు ఆదా మనకైతే అయితే ఇస్తారు జూలై పదకొండున కేర్ పూజ ఉంటుంది చూసా ఫ్రెండ్స్ మనకి జూలై నెలలో ఏ తేదీలో సెలవు వస్తే మీకు మస్ట్ ఇన్ష్యూట్గా మీకు అయితే చూపించాను ఇదైతే వ్యూస్ కోసమే కాదు మీరు ఈ తేదీలో కనుక మీరు బ్యాంకు పనుల కోసం అనుకోండి సేవలు వినియోగించుకోవడం కోసం మీరు అనవసరంగా ఆ రోజు రోజు వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఎంతో కొంత మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెచ్చింది అనుకోండి కొంచెం మీరు ఆ రోజు వెనకొడుకు వేసి ఆ రోజు మీ ముఖ్యమైన పని చేసుకుంటారు అనమాట అందుకోసమే నీ వీడియో చేశాను దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళని తప్పు అనుకోండి ఆ రోజుల్లో సెలవైనా అవ్వకపోయినా కానీ మీకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం ఈ వీడియో చేశాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ మిత్రులు శ్రేష్ఠ ఎందుకంటే వాళ్ళు కూడా బ్యాంక్ సేవలు వినియోగించుకుంటారు కాబట్టి తప్పకుండా అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో ఉండే జై హింద్